మలన్నిటిని కూడా తొలగిస్తూ ఓ మంచి కార్యక్రమాన్ని ఈ రోజు జరుగుతా ఉంది. ఇక్కడి నుంచి రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి గట్టిగా నమ్మిన ప్రభుత్వం మనది. రైతు కుటుంబానికి, రైతన్న భూమికి, ఆ భూమి మీద తనకుండే అనుబంధం తెలిసిన వ్యక్తిగా ఈరోజు ఇక్కడి నుంచి ఈ మంచి కార్యక్రమం రైతన్నలకు మేలు జరిగేట్టుగా మంచి కార్యక్రమం ఇక్కడి నుంచి చేస్తా ఉన్నాం. ఈ 22 ఏలో ఇంతకాలం ఉన్న ఈ భూముల విలువ ఎంతో తెలుసా? రిజిస్ట్రేషన్ విలువ మాత్రమే అక్షరాల దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు. వీటి మార్కెట్ విలువ కనీసం అంటే 20,000 కోట్ల రూపాయలు. కనీసం అంటే దాదాపుగా 97,471 మంది రైతన్నల కుటుంబాలకు దాదాపుగా 2,06,170 ఎకరాల చుక్కల భూములను ఈరోజు వాటి మీద సర్వ హక్కులను ఇస్తూ రైతన్నలకు ఈరోజు మంచి జరుగుతూ ఉంది. ఈ చుక్కల భూములు అనేది విన్నప్పుడే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే చుక్కల భూములు అంటే సుమారుగా 100 సంవత్సరాల క్రితం జరిగిన ల్యాండ్ సర్వేలలో ఒక భూమి, అది ప్రభుత్వ భూమా లేక ప్రైవేట్ భూమా అన్నది అప్పట్లో సరిగ్గా నిర్ధారణ చేయక రెవెన్యూ రికార్డులలో అంటే RSR అంటే రిజిస్టర్ రీసెటిల్మెంట్ రిజిస్టర్లో ఆ పట్టాదారు గడిలో చుక్కలు పెట్టి వదిలేశారు. ఇలా చుక్కలు పెట్టి బ్రిటిష్ వారి కాలంలో ఇలా చుక్కలు పెట్టి వదిలేసి లెక్కలు తేల్చక వాటిని రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటూనే వస్తూ ఉన్నారు. అటువంటి రైతన్నలకు తరతరాలుగా కూడా సాగు చేసుకుంటా ఉన్న ఈ రైతన్నలకు రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు కూడా జరగని అధ్వానమైన పరిస్థితిలో రైతన్నలు అందరూ కూడా బ్రతుకుతూ ఉన్నారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకనంటే రైతన్నల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అన్న సంగతి తెలిసి ఉండి దానికి పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వం, గత ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గతంలో 2016లో ఏం చేసిందో తెలుసా? పుండు మీద కారం చల్లినట్టుగా 2016లో టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పట్లో ఒక మెమో ఇచ్చి రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ఏవి కూడా అయ్యే పరిస్థితికి ఎక్కడా కూడా లేకుండా 22A నిషేధిత జాబితాలో చేర్పించి రైతుల జీవితాలలో నిజంగా చంద్రబాబు నాయుడు గారు చాలా అన్యాయం చేశాడు 2016లో. రైతన్నలకు మంచి చేయాల్సిన ఆలోచనలు చేయకుండా, వాటిని ఎలా పరిష్కరించాలి అన్న ఆలోచనలు చేయకుండా, రైతన్నలకు ఎలా ద్రోహం చేయాలి అని చెప్పి కొత్తగా పుండు మీద కారం చల్లినట్టుగా 2016లో ఏకంగా ఆయన నిషేధిత జాబితాలో 22A ఈ భూములన్నీ కూడా చేర్పించాడు. ఈ రకంగా రైతన్నలకు అన్యాయం జరిగిన పరిస్థితుల్లో ఆ రైతన్నలకు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, వారికి ఏదైనా వైద్యానికో మరొకదానికో అవసరం ఉన్నా ఆ భూములు వాళ్ళు అమ్ముకోలేని పరిస్థితి, ఆ భూములు అన్నీ కూడా నిషేధిత జాబితాలో పెట్టిన పరిస్థితి. ఈరోజు ఈ చుక్కల భూముల యజమానులందరికీ కూడా ఆ నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేయించుకోవడానికి వాళ్ళు గత ప్రభుత్వ హయాంలో పడిన కష్టాలను చూసా. నా 3,648 కిలోమీటర్ల సాగిన పాదయాత్రలు ఈ ప్రాంతంలో ఉన్నట్టు ఒక్క ఈ జిల్లాలోనే దాదాపుగా 43,000 ఎకరాలు, పక్కన ప్రకాశం జిల్లాలో మరో 37,000 ఎకరాలు, పక్కన కడప జిల్లాలో 22,000 ఎకరాలు, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, ఇవన్నిటిలో కూడా ఇదే పరిస్థితి.
అక్షరాల 2,06,000 ఎకరాలకు ఈరోజు అప్పట్లో డినోటిఫై చేయించుకోవడానికి రిజిస్ట్రేషన్లు జరిపించుకునేందుకు పట్టాదారు పాస్బుక్ టైటిల్ లిస్ట్ డీడ్స్ పొందడానికి రెవెన్యూ రికార్డ్స్ను అప్డేట్ చేసుకోవడానికి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ కాళ్ళరిగేలా కూడా తిరిగినా కూడా పని జరగని ఆ పరిస్థితుల్లో ఉన్న అటువంటి రైతన్నలకందరికీ కూడా ఈ రోజు మీ బిడ్డ మీ జగన్ మీ అన్న మీ తమ్ముడు రైతన్నల కష్టాలు చూశాను నేను చూశాను నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి ఏదైతే చెప్పానో అవి జరిగిస్తూ ఈ రోజు ఎటువంటి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరమే అంతకన్నా కూడా లేకుండా ఒక్క రూపాయి కూడా ఎక్కడా కూడా కట్టాల్సిన అవసరం లేకుండా చివరికి ఒక్క రూపాయి కూడా లంచంగా కూడా ఇవ్వాల్సిన అవసరమే లేకుండా కలెక్టర్ల ద్వారా ఈ భూములన్నీ కూడా గుర్తించి 22A నుంచి వారి భూములన్నీ కూడా నిషేధిత జాబితా నుంచి విముక్తి చేస్తూ తొలగిస్తూ రెవెన్యూ రికార్డ్